మొక్కల నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9000117550. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోతే, ఆయన ఓడించకపోతే నా పేరు మార్చుకుంటాను, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఆయన అయితే సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఏపీలో మొత్తం ఫలితాలు వచ్చాయి. అలాగే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70,000 మెజార్టీతో కూడా గెలుపొందారు. అదేవిధంగానే మనం చూసుకుంటే గతంలో ఏదైతే శపథం చేశారో సవాల్ విసిరిన ప్రకారంగానే ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకునేందుకు గెజిట్ నోట్ రిలీజ్ చేస్తున్నారంటూ తన పత్రికా ప్రకటన కూడా రావడం జరిగింది. మీడియాలో కూడా ఆయన మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నటువంటి దాన్ని అయితే కొంచెం రెడ్డి సామాజిక వర్గం అయితే వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకునేందుకు మేము ససేమేర మేము అంగీకరించేది లేదు, మేమంతా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఉంటుంది, దానికి సంబంధించిన ఏదేమైనా ఒక కులం వాళ్ళు మరొక కులంలోకి రావడానికి ఈ విధంగా మేమైతే ఒప్పుకోమంటూ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అయితే దీని అయితే పూర్తిగా వెదిరేస్తున్నారు. అలాగే అనపర్తికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో, అనపర్తి మండలం కుప్పవరం సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ అలాగే కర్రి వెంకటరామారెడ్డి అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకించడం కాకుండా ఒక లేఖ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఎందుకు ఆయన ముద్రగడ పద్మనాభం అయితే ఎందుకు ఆయన రెడ్డి కులంలోకి రావడానికి వ్యతిరేకిస్తున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్. సార్ నమస్తే అండి. ఏడు ముద్రగడ పద్మనాభం గారు అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పేరు మార్చుకుంటానని చెప్పి సవాల్ చేశారు. ఆయన విధంగానే పేరు మార్చుకునేందుకు గెజెట్ రిలీజ్ చేశారు. మీరు రెడ్డి సామాజిక వర్గం నుంచి మీరు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఒక లేఖ కూడా విడుదల చేశారు, ప్రధాన కారణం ఏంటంటారు? సార్, ఆయన పేరు మార్చుకుంటానంటే పద్మనాభం తీసుకుంటే, నా పేరు కర్రి వెంకటరామారెడ్డి, కొప్పవరం అనపత్తి మండలం ఎక్స్ సర్పంచ్. ఆయన పేరు మార్చుకుంటానంటే పద్మనాభం తీసేసి వెంకన్నను ఎరయ్యనో పుల్లయ్యనో ఎల్లయ్యనో పెట్టుకోమనండి. చివర రెడ్డి పెట్టుకోవడంలో ఆయన అంతరం ఏమిటి? ఎంతో గౌరవంగా బతుకుతున్న మా రెడ్డిలో కులసిచ్చి రేపి మళ్ళీ మమ్మల్ని కూడా మరి రోడ్డును పాడేసే ఉద్దేశం అయింది మాకు అర్థం కాక. ఆల్రెడీ రెడ్డి సంఘాలు ఉన్నాయి, మాకు 4 రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఆయన ప్రకటించిన తర్వాత మా రెడ్డి సంఘాలు కూడా ఏమీ మాట్లాడలేదు ఇంతవరకును. నేను ఒక రెడ్డిగా, ఒక గ్రామ మాజీ సర్పంచ్గా నేను మనోవేదనకు గురై ఇది ఎప్పటికీ ఈ సమస్య పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో నిన్న ఒక ప్రకటన విడుదల చేయడం అయింది. అనేక మంది రెడ్లు నన్ను సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికైనా మా రెడ్డి సంఘం ముందుకొచ్చి దీని మీద పోరాటం చేస్తే మేమందరం వాళ్ళకి సపోర్ట్గా నిలబడతానికి సిద్ధంగా ఉన్నాం. మా రెడ్డి సంఘం కానీ ముందుకు రాక వాళ్ళు మౌనం వహిస్తే నాకు మద్దతు ప్రకటించిన అందరినీ కౌడగొలుపుకుని మేము ఒక సంఘంగా ఏర్పడి భవిష్యత్తు కార్యక్రమాన్ని మరి చేపట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నా. మరి అంటే ప్రధానంగా ఒక కాపు ఉద్యమ నేతగా ఎంతో చరిత్రగా ఉంది ఆయనకి, ముద్రగడ పద్మనాభానికి. కానీ అంటే ఎన్నికల్లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. 2024లో వైసీపీ నుంచి అయితే పోటీ చేశారు. ఆయన వైసీపీ నుంచి పోటీ అంటే ఆయన సపోర్ట్ చేశాడు, పూర్తిగా సపోర్ట్ చేసి ఈ విధంగా చేస్తారు. అంటే అటువంటి వ్యక్తి మీ కులంలో రావడాన్ని మరి ఒక విధంగా కొంచెం సంతోషించవలసి వచ్చింది కదా? తప్పు సార్, ఎన్నికలకి కులానికి మరి ముడిపెడతాం చాలా తప్పు. ఓటర్ మనోభావాన్ని తెలుసుకోవాలనేంత హీనస్థితిలో ఉండి నాయకులని చెప్పుకోవడం కూడా చాలా తప్పు. ఓటర్ యొక్క స్వేచ్ఛ, ఎవరు గెలవాలి, ఎవరిని పరిపాలన చేసే హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఓటర్ మనల్ని ఓడించాడని చెప్పేసి పేరు మార్చుకోవాలనుకోవటం ఇంకా అవివేకం. అందులోనూ కులం పేరు అంటే పద్మనాభం గారు ఒక కులం అయి ఉండి మరే వేరొక కులం పేరులోకి రావడానికి అది నేనైతే అంగీకరించాను సార్. మరి ఆయన కులంలో ఉండగా ఆ కులస్తులందరినీ పిల్ల పేద తల్లి భార్య అని చూడకుండా అందరినీ కూడా గరిటి కంచం పెట్టి రోడ్డు మీదకి వీడ్చి ఆ కులస్తులందరినీ ఎందుకు పనికిరాని వాళ్ళుగా చిత్రించేలాగా చేసి ఇవాళ నట్టేట్లో ముంచేసి మళ్ళీ మా కులంలోకి వస్తానంటే అది ఎంతవరకు సమంజసం సార్? అదండి. అంటే ఆయన వేరే కులంలోకి ఏం కాదు, అంటే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో దానికి సంబంధించిన రెడ్డి వైఎస్ రాజశేఖర్ ఎవరు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ కాబట్టి ఆయనకి అందులోకి వెళ్ళాను కాబట్టి ఆ విధంగా మార్చుకుంటున్నాడన్నారు. పార్టీ అంతా కూడా ఒక కులం ఉండదు సార్. అందరూ ఓటర్లు ఓటేస్తేనే పార్టీ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు. ఒక పార్టీ ఒక కులం మీదే ఆధారపడి ఉంటుంది అనుకోవడం చాలా తప్పు. ప్రతి ఓటరు ఆ నాయకుడి యొక్క లక్షణాలు గుర్తించి ఓటేస్తేనే పార్టీ.
ఆ ఓటరు ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఓటరు యొక్క నాయకుడి యొక్క లక్షణాలు గుర్తించి ఓటేస్తేనే అది పార్టీ. కులం వాళ్ళు వేస్తేనే నెగ్గుతారు అనుకోవడం చాలా తప్పు సార్. అది కులానికి రాజకీయానికి ముడిపెడతాం కూడా చాలా తప్పు. కులం ఎప్పుడు మన బతుకుదేరు కోసం, మన కుటుంబాల యొక్క గౌరవాన్ని నిలుపుకోవడం కోసం కులం. రాజకీయాలకి కులానికి ముడిపెడతాం చాలా తప్పు. అదండి మరి ప్రధానంగా చూసుకుంటే ముద్రగడ పద్మనాభం అంటే కేవలం మొత్తం ఏపీ వ్యాప్తంగా అప్పటికి కాపు ఉద్యమనేతగా ఉన్నారు, కానీ ఆయన పేరు మార్పు అంటే కేవలం ప్రధానంగా ఏదైతే సవాలు విసిరారో ఆ సవాళ్ళకి అనుగుణంగా కట్టుబడి నేను చేస్తున్నానని చెప్పేసి అని చెప్తున్నారు. అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పేరు ఎప్పుడు మార్చుకుంటారో, నామకరణ మహోత్సవం ఎప్పుడంటూ సోషల్ మీడియా వేదిగా ట్రోలింగ్ కూడా చేశారు. దాన్ని ఏదైతే మాట ప్రకారంగా మాట నేను నిలబెట్టుకున్నాను అన్నాడు ఆయన. ఆయన పేరు మార్చుకోవడం అంటే ముద్రగడన్న పేరు తీసేసి ఇంకో పేరు పెట్టుకోమనండి. ఆ చివరి రెడ్డి పెట్టుకుంటే ఆయన పేరు మారినట్టు ఎలాగవుద్ది? ఆయన పేరు చివర రెడ్డి అని పెట్టుకుంటే ఆయన ముద్రగడ అనేంత ఉండిపోతుంది కదా. ఆయన ముద్రగడ అనేది మార్చుకోమనండి. అందరికీ మేమైతే అభ్యంతరం చెప్పాం. అంతే తప్ప ఆయన రెడ్డి పెట్టుకుంటే మా రెడ్డి కులస్తులు మేము ఎందుకు ఊరుకుంటాం సారు? ఒక ట్రైన్ తగలబెట్టించి ప్రయాణికులందరినీ భయభ్రాంతులు చేసిన వ్యక్తి, అందరినీ రోడ్డు మీద గీడ్చి కంచం గరిటి కొట్టించిన వ్యక్తి, ఈవేళ చెదపురుగు పట్టిన చెక్క ఒక చెక్కకి చెదపురుగు పడితే ఏ విధంగా ఎందుకు పనికి రాకుండా అయిపోద్దో అలాంటి వ్యక్తి అయ్యాడు ఇవాళ ముద్రగడ పద్మనాభం. అది ఎందుకు పనికిరాదు సార్? ఒక చెక్కకి చెదపురుగు పడితే ఎందుకు పనికిరాదు? ఈ ముద్రగడ పద్మనాభం అన్న వ్యక్తి కూడా ఇవాళ ఎందుకు పనికిరాడు? ఒక కృష్ణారామ అని ఇంట్లో కూర్చుంటే అందరూ సంతోషిస్తారు. ఇంకా కులాల మధ్య చిచ్చు పెట్టి ఇంకా ఏదో సాధించాలని చెప్పేసి ఇవాళ పేరు మార్చుకుంటే అది అంత దుర్మార్గం ఇంకోటి ఏది ఉండదు. అంటే మీకు రెడ్డి కులం రావడానికి ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఉంటుందంటారు, లేదంటే దాన్ని పూర్తిగా అటువంటి ఇప్పుడు ఎప్పుడు జరిగి ఉండదంటారు? అప్పుడు అసలు నాకు తెలిసినంత వరకు ఇలా ఇప్పుడు నేను వినలేదు. నాకు ఈ రోజు ఇప్పటికి 63 సంవత్సరం వయసు. వేరే కులం వాళ్ళు వచ్చి రెడ్డి కులంలో కలిసినట్టు కానీ, రెడ్డి కులం నుంచి వేరే కులంలో కలిసినట్టు కానీ నేను ఇప్పుడు వినలేదు. మరి మాకు పెద్దలు ఉన్నారు, ఇంకాను సంఘ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. ఇది ఏం చేస్తే బాగుంటుందని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సంఘ సభ్యులైనా పెద్దలైనా అతను కలుపుకోమా లేకపోతే ఎవాడు చేయమా అన్నది చెప్పాలని చెప్పేసి నిన్ననే నేను చెప్పడం జరిగింది. మరి అటు నుంచి ఏమి మా పెద్దల నుంచి కానీ మా సంఘ సభ్యుల నుంచి కానీ ఇంకా ఏమైనా నిర్ణయం రాలేదు. వాళ్ళ నిర్ణయం ప్రకటించకపోయినా 2 రోజుల్లో నాకు మద్దతుగా చాలామంది ప్రకటించారు. వాళ్ళందరినీ సమావేశపరిచి ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సార్. మీకు రెడ్డి సంబంధించిన ఏ సంఘాలు ఉన్నాయండి మీకు ప్రధానంగా? ఏవి మీకు ప్రాసెస్ మీకు సంఘాల ద్వారా ఏమి చేస్తుంటారు? మాకు రెడ్డి ఆంధ్ర రెడ్డి కోస్తా రెడ్డి సంఘం ప్రధానంగా సంఘం ఉంది సార్ రాజమండ్రిలో. మరి వాళ్ళందరూ నిన్న ఇప్పుడు ఆ సమావేశానికి వెళ్ళటం కానీ మమ్మల్ని పిలవటం కానీ జరగలేదు. మరి వాళ్ళు ఎందుకో మమ్మల్ని కొంచెం దూరంగా పెట్టారు. మేము అయినా మేము ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అంటే నేనైతే అటువంటి వాటికి ప్రిఫరెన్స్ కూడా ఇవ్వనండి ఎక్కువ. నేను అందరితోటి ఉండాలనుకుంటాను. నాకు కులం కాదు, జనం, మానవులు మనం, మనుషులు మనం. ఆ ఏ కులమైనా నా ఇంట్లోకి అన్ని అందరూ నా ఇంట్లోకి బెడ్రూమ్లోకి వచ్చి మాట్లాడతారు. నేను అందరి ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. మా గ్రామంలో అయితే నాకు ఎక్కడా కూడా నేను ఎవరింటికైనా డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మాట్లాడతాను. ఎవరైనా మా ఇంట్లోకి వచ్చి డైరెక్ట్గా వచ్చి మాట్లాడతారు. వాళ్ళు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా సరే నేను ఒకలాగే భావిస్తాను. కులాలను మాత్రం నేను ఎప్పుడూ ఆపాదించలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇతను వచ్చి మళ్ళీ ఈ కులంలో ఏం చిచ్చి పెడతాడు అన్న ఉద్దేశం నాకు ఏర్పడి నేను మాట్లాడవలసి వస్తుంది. అంటే కేవలం ఆయన పేరు మాత్రం చివరిని మాత్రం రెడ్డి మాత్రం పెట్టుకుంటాను అంటే మీ కులంలోకి వచ్చేసినట్టు అయిపోదు కదా అని మరి కొంతమంది వాదన. ఏమండి ఇప్పుడు ఎవరు వెంకన్న చౌదరి అంటారు, లేకపోతే సూరయ్య కాపు అంటారు, లేకపోతే ఇంకో రకంగా రకరకాలుగా చివర యాదవ్ లేకపోతే రావణ్ లేకపోతే ఇలా పిలుస్తారు రెడ్డి అని ఇలా పిలుస్తారు కదా. ఎందుకు సార్? అది ఇవాళ మనం పెట్టింది కదా కదా, పూర్వం ఎప్పుడు పుట్టబడిందో ఇది మనకు తెలీదు. అలాంటి అది ఎప్పుడో నామకరణం చేసిన వాటిని ఇవాళ మనం వాటిని పక్కదారి పట్టించడం కరెక్ట్ కాదు కదా సార్. అది మాటగా ఎప్పటి నుంచో నిజాయితీగా రాజకీయ వ్యక్తులు కాబట్టి మాట కట్టుబడి మార్చుకుంటున్నానని చెప్పేసి అన్నారు. అలాగే సార్, అతను నిజాయితీ, అతనికి నిజాయితీ జనాలకు లేదు కదా. అతను నిజాయితీ పడని అతను అనుకుంటే సరిపోదు, జనం అనుకోవాలి సార్. ఇప్పుడు ఏదో గురువింద సామెత ఉంది సార్,
ఏదో కాకిని ఎక్కిరించిందని ఎప్పుడో ఏర్పడింది. నేను నిజాయితీ పడిన నేను చెప్పుకుంటే కాదు సార్, నా నిజాయితీ జనం గుర్తించాలి. జనం గుర్తించకపోతే నా నిజాయితీ పడింది కాదని నిర్ధారణ అయిపోయినప్పుడు నోరు మూసి ఇంట్లో కూర్చోవాలి. అంతే తప్ప పేరు మార్చుకున్నంత మాత్రాన నిజాయితీ పడి అయిపోడు కదా సార్. అంటే ఆయన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మర్యాదలు చేస్తారు, ఉప్మా అంటూ టిఫిన్లు అంటూ బాగా అందరూ కూడా కడుపు నిండా పెట్టే వరకు ఇది అవుతారు. అది కూడా ఆయన మొన్న ఇటీవల మాట్లాడడం కూడా జరిగింది, ఇది బాధాకరంగా ఉందని విషయాలు కూడా మాట్లాడారు. అంటే అందుకోసమే మాట కట్టుబడి ఉండేవాడిని కాబట్టి ఈ విధంగా చేస్తున్నానని చెప్పేసి అన్నారు. ఆ గౌరవ పద్ధతులు అన్నీ కూడా తెలిసిన వ్యక్తిగానే అందుకే నేను మాట కట్టుబడుతున్నానని చెప్తున్నారు అండి. ఏమండి ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదగా టీ తాగమంటాం, ఉప్మా పెట్టడం, భోజనం పెడతాం, నిజాయితీ పరులకే ఉంటుందని అనుకోకూడదు. ఆ సేవా తర్పణం ఆ గుణం అది వేరు. అలాంటి సేవా తర్పణం గుణం ఉంటే మంచిదే. ఏ వ్యక్తినైనా పక్క గ్రామం నుంచి మన ఇంటికి వచ్చినప్పుడు మన స్తోమతను బట్టి టీ ఇవ్వటం, మంచినీళ్ళు ఇవ్వటం మన హిందూ సాంప్రదాయంలో ఎక్కువ జరుగుతుంటుంది. నేను ఉప్మా పెట్టినంత మాత్రాన నా మాటే చల్లాలనుకోవడం తప్పు సార్. నా ఇంటికి వచ్చి భోజనం చేసావు నేను చెప్పిందే చేయాలంటే తప్పు సార్. అది ఫైనల్గా ఒకటి చెప్తున్నాను, అంటే ప్రధాన గారు గెజిట్ నోట్ రిలీజ్ చేశాను దానికి సంబంధించి ప్రాసెస్ జరుగుతుంది అని అంటున్నారు. అంటే మీరు ఇంకా దీన్ని ససేమేర అంటారా, ఇంకా అసలు దీన్ని ఒప్పుకోరు మీరు? ఇంకా ఎలా ఉండబోతున్నారు? నేనైతే ఒప్పుకోను సార్. రెండు రోజులు నేను ఇంకా మా రెడ్డి సంఘం వాళ్ళు ఏం మాట్లాడతారో ఇవాళ రేపు కూడా వెయిట్ చేస్తాను. ఇవాళ రేపు వెయిట్ చేసి లక్ష వారం నాడికి మా రెడ్డి సంఘం సభ్యులు ఏం మాట్లాడకపోతే లక్ష వారం నుంచి నాకు సపోర్ట్గా వచ్చిన వాళ్ళందరినీ కలుపుకుని ఒక సమావేశం ఏర్పాటు చేస్తాను. ఆ సమావేశంలో అందరూ కూర్చుని ఏ నిర్ణయం తీసుకుందామంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ముందుకెళ్తాను. ఆ రకంగా మా కార్యాచరణ నడిపించడం జరుగుతుంది సార్. ఒకవేళ ముద్రగడ పద్మనాభ అభిమానులే మీరు నెంబర్తో పాటు ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, అందులో ఫోన్ నెంబర్ చూసి మీకు ఫోన్ కాల్స్ రావడం కానీ బెదిరింపులు ఇలాంటివి ఏమైనా వచ్చాయి మీకు? నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయండి. నేను బెదిరించితే నేను జడిచే వ్యక్తిని కాదు. మనిషికి ఎప్పుడైనా సావు ఒకసారే వస్తుంది. అది వచ్చినప్పుడు ఎవరో తరం కాదు ఆపచేయటం. ఒకవేళ అలా బెదిరించి నన్ను ఏదైనా చెయ్యాలనుకుంటే నేను వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్తాను, నేను సింగిల్గానే వెళ్తాను. నాకు ఆ సావు అంటే భయం లేదు. అది అంటే దీని కార్యాచరణ ఎలా ఉండబోతుంటే ఒప్పుకోరంటారు? నా ఒక్కడితోటే కాదు, నాకు సపోర్ట్ చేసిన అందరినీ సమకూర్చుకుని వాళ్ళందరి అభిప్రాయాలు కూడా ఒకసారి తీసుకుని అందరి అభిప్రాయాలతో ముందుకెళ్తాను తప్ప నా ఏక అభిప్రాయంతో మాత్రం వెళ్ళను సార్. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే తన పేరును మార్చుకుంటానని శబ్దాలు ఇచ్చారో దానికైతే ఆటంకాలు అయితే ఎదురవుతున్నాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధంగా అయితే మొత్తం ఈ యొక్క పేరు మార్పుపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. దీనిపై కార్యాచరణ ఏంటనేది చెప్తా అంటున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి పేరు మార్పు అంశాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు, ఎక్కడ కూడా జరిగిన దాఖలాలు కూడా లేవంటున్నారు. కానీ కాపు ఉద్యమగా ఎదిగిన వ్యక్తి ఈ విధంగా రెడ్డి సామాజిక వర్గంలోకి వచ్చి మాలో కూడా గొడవలు సృష్టించే అవకాశం ఉందని మేము కూడా అపోహపడుతున్నాము. దీనికి నేపథ్యంలోనే మా సంఘస్థులతో మాట్లాడి నిర్ణయాలు కూడా చెప్పేందుకు కూడా చేస్తాం. ఎవరైనా అందరూ కూడా సహకరించి మా ఇప్పటికే కొంతమంది నాకు సహకారం అందుతుంది, వాళ్ళందరి సహకారంతో ఈ యొక్క ముద్రగడ పద్మనాభం అయితే రెడ్డి పేరు పెట్టుకోవడానికి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదంటూ, అలాగే అనపర్తి మండలం సంబంధించినటువంటి కొప్పవరం గ్రామ మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో కర్రీ వెంకటరామరెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాశ్ ఆర్టీవీ అనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.